వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగకుండా చూడాలని మల్లారెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో కురియన్ కమిటీ నేతల భేటీలో మల్లారెడ్డి రంగారెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చోటు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీని, ఎంఐఎంని ఎదుర్కోవాలంటే కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. దానికి కారణాలు ఏందని అడిగారు. మేము కూడా కొన్ని కారణాలు చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జనాభా 43% రెండు జిల్లాలలో ఉంది, 57% మిగతా 7 జిల్లాలలో ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఇంకొక 10-12 సీట్లు 26ల పెరగబోతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డిలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, హైదరాబాద్లో ఉండే 2 పార్లమెంట్లు మేము దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు పార్టీ క్యాడర్ను మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ జిహెచ్ఎంసీ వస్తుంది, లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయి. రేపు జరిగే ఎన్నికల కన్నా నష్టం కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలు ఏంది, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు, 10 జిల్లాలలో 12 మంది మంత్రులు ఉంటే ఈ 2 జిల్లాలలో ఒక్కరు కూడా లేకుండా 10 జిల్లాలున్నాయి, పార్టీ ఎందుకు ఓడిపోయింది?